గుడ్ ఈవినింగ్ వైజాగ్. ఏంటి ఆ చివరి నుంచి తప్ప ఈ మధ్యలో ఇక్కడ వాళ్ళందరూ చాలా కామ్గా సైలెంట్గా, ఇదేదో లైబ్రరీ అన్నట్టు, లేకపోతే నేనేదో టీచర్ అన్నట్టు, ఇదొక క్లాస్ రూమ్ అన్నట్టు అంత సైలెంట్గా ఉంటే ఎలా? హైదరాబాద్ నుంచి మేము వైజాగ్ వచ్చాం అండ్ మీరందరూ అభిమానించే F3 టీం కూడా ఇంకాసేపట్లో మీ ముందుండబోతున్నారు. సో వెంకటేష్ బాబు గారి గురించి వచ్చిన వాళ్ళకి, వరుణ్ తేజ్ గారిని చూడడానికి వచ్చిన వాళ్ళకి అండ్ అలాగే దిల్రాజు గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చిన వాళ్ళకి అండ్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. చూస్తున్నారా నా చేతిలో ఏముందో? శాస్త్రీబామ్. ఎంత పని చేసింది కదా శాస్త్రీబామ్, నిజంగానే ఎంత పని చేస్తుందో శాస్త్రీబామ్. అందుకని అన్ని రకాల నొప్పుల్ని పోగొట్టేస్తూ ఉంటుంది. పైగా ఫ్లైట్లో కూర్చొని కూర్చొని కొంచెం నడు నొప్పి ఇలా టచ్ చేస్తే చాలు అలా నొప్పి పోతూ ఉంది. అండ్ F3లో మీరు ఆల్రెడీ చూశారు ఈ బామ్ వల్ల జరిగింది ఏంటి అనేది. ఒప్పేసుకున్నారు, వెంటనే ఒప్పేసుకున్నారు వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు. తమన్నా గారిని, మెహరీన్ గారు ఏం చెప్పినా కూడా అనమాట. సో ఆరోగ్యాన్ని పెంచడానికి మీ ముందుకు వచ్చిన సినిమాలో శాస్త్రీబామ్ కూడా మనకు కనిపించింది. అండ్ ఇవాళ నాకు తెలిసి మీ ఇంట్లో, మీ పక్కింట్లో, మీ పైన ఇంట్లో అన్ని చోట్ల ఇది కూడా ఉండుంటుందని నాకు తెలుసు. ఎస్, మరి అందుకే ఇవాళ శాస్త్రీబామ్ ప్రెజెంట్స్ F3 ట్రిపుల్ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ వైజాగ్లో మీ అందరి ముందు జరుపుకుంటున్నాం అన్నమాట. పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్ అండ్ KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్, తెనాలి, డబుల్ హార్స్ అండ్ అంతేకాకుండా సోషల్ మీడియా పార్ట్నర్స్ శ్రేయాస్ ఉత్సవ్ అండ్ సపోర్టెడ్ బై GVMC. అండ్ థ్యాంక్ యూ సో మచ్ GVMC. సీరియస్లీ ఇవాళ కమిషనర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది, డాక్టర్ జి లక్ష్మీషా గారు ఫ్యామిలీతో. అండ్ వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. అండ్ మీరు ఇలానే సినిమాల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లాస్టిక్ని మీరు ఎలాగో అస్సలు ప్రోత్సహించట్లేదు, రేపటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది కనిపించదు వైజాగ్లో. ఎస్, మనం బాగుండాలి, హాయిగా ఉండాలి, జనరేషన్స్ బాగుండాలి, నేచర్ బాగుండాలి అంటే డెఫినెట్గా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి. అందుకే ఇలాంటి మంచి ఉద్దేశంతో రేపటి నుంచి ప్లాస్టిక్ని నియంత్రిస్తూ మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట GVMC. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని అది రేపటి నుంచి అమలులోకి తీసుకొస్తున్నందుకు. అండ్ ఎస్, మరి అలాగే మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్, ఇప్పటికే ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ వస్తున్నాయంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఆదిత్య మ్యూజిక్ అనమాట. మరి అంతేకాకుండా వైజాగ్లో ప్రేక్షకులు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నారు, మరి TV9 NTV ద్వారా కూడా వీక్షిస్తున్న వారందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ మీడియా పార్ట్నర్ మై మూవీ బజార్ బ్రోచిల్ అండ్ అలాగే టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ కంపెనీ. ఎస్, ఏ ఈవెంట్ జరిగినా, ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద వేదిక అయినా, ఎంత ఘనంగా జరగాలైనా, సో అది మాత్రం శ్రేయాస్ మీడియాకే ఇచ్చేయాలి మనం క్రెడిట్. అండ్ ఏంటి ఇంత సైలెంట్గా, నా గొంతు మాత్రమే వినపడుతుంది తెలుసా? నేనేదో చెప్పేసాను నా పాలిట, నేను బైహార్ట్ చేసి, నేను ఎప్పుడు అనుకుంటాను ఇంత బైహార్ట్ చేస్తే ఇప్పటికే IAS IPS అయిపోయేదాన్నని, బట్ ఎనీహో ఇది కూడా బాగుంది. సో ఏంటి మరి రెడీగా ఉన్నారా మీరు ఎవరిని చూడ్డానికి? సో సౌండ్ ఏది, అయ్యయ్యో మాకు ఆ సౌండ్ వినపడాలి కదా, ఇటువైపు పక్క నుంచి ఏమన్నా వినిపిస్తుందా? ఆరెంజ్ కలర్ చీర కట్టుకున్న ఆంటీ గారు, మీ వారు ఆ పక్క నుంచి అంతేగా అంతేగా అంటున్నారు వెనకాల నుంచి. ఆవిడ ముందు, ఆవిడ వెనకాల అనుకోంట, పాప ముందు సీట్ వైఫ్కి ఇచ్చారు, తప్పదుగా ఇవ్వాల్సిందే. ఇక్కడ ఇక్కడ స్కార్ఫా, అది ట్యాగా, ఏదో కంపెనీ నుంచి డైరెక్ట్గా ఆవిడ పని అవ్వగానే ఇటు వచ్చేసినట్టుంది వైజాగ్లో. ఎక్కడమ్మా, ఎక్కడ పనిచేస్తున్నావు నువ్వు? అండ్ యా ఇక్కడ పింక్ కలర్ బోర్డర్ వేసుకున్నా అండి. వెంకటేష్ బాబు గారు నచ్చారా? వెంకయాసన్ బాగా నచ్చిందా మీకు? మీ ఇంట్లో శాస్త్రీబామ్ వాడుతున్నారు కదా, ఓకే. ఇక్కడ సౌండే రావట్లేదే, ఎలా ఉండాలి ఆ జనరేషన్ ఎస్పెషల్లీ ఎలా ఉండాలి? అది కూడా వెంకటేష్ బాబు గారు వస్తున్నారంటే ఎలా ఉండాలి? ఆ అరుపులు ఎలా ఉండాలి? ఆ ఈలలు ఎలా ఉండాలి? ఆ చప్పట్లు ఎలా ఉండాలి? అవి ఎంతవరకు వినిపించాలి? పక్కనే ఉన్న నా హోటల్ వరకు వినిపించాలి. సో ఎస్, సినిమా రిలీజ్ కంటే ముందు ఒక వేదిక, ఒక పెద్ద వేదిక ఉంటుంది, అదే ప్రీ రిలీజ్ వేదిక అనమాట. ఆ వేదిక మీద అప్పుడు కుసుమక్క చేసిన హల్చల్ మామూలుగా లేదు. సో అక్కడ జరిగిన, అక్కడ వచ్చిన, అక్కడ మీరందరూ మెచ్చిన ఎంటర్టైన్మెంట్ మరొకసారి మీకు చూపించాలని మేము అనుకుంటున్నాం కాబట్టి, సో ఇప్పుడు ఒక వీడియో ఉంది ప్రీ రిలీజ్కి సంబంధించిన స్పెషల్ వీడియో, ఆ వీడియోని చూసేసి మాట్లాడుకుందాం. వీడియో ప్లే. ఓకే, మీరు వెయిట్ చేస్తున్నా, మీరు అభిమానిస్తున్నా, మన టీం, మన F3 టీం వచ్చేస్తున్నారు. అండ్ ఎస్, మన విక్టరీ వెంకటేష్ గారు వచ్చేస్తున్నారు అండ్ అలాగే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్రాజు గారు అండ్ అలాగే 6 అడుగుల అందగాడు మన వరుణ్ తేజ్. సో వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తున్నారు. మీ వైజాగ్ ఆల్రెడీ వచ్చేయడం జరిగింది, ఏదై
ఆ సౌండ్ ఆ ఎనర్జీ ఎలా ఉండాది F3 రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీసులు బద్దలైపోయాయి కలెక్షన్ల వర్షం కురిపించారు మీరు సో మరి ఇవాళ మీ అరుపుల వర్షాన్ని కూడా ఇక్కడ కురిపించాలి ఆ పక్కన బీచ్ ఆ చల్ల గాలి అండ్ మీరందర్నీ చూస్తే నిజంగా ఆ వచ్చే ఉల్లాసం ఉత్సాహం అది వేరే లెవెల్ అబ్బా సో ఎస్ రావాలనుకుంటున్నారు కదా చూడాలనుకుంటున్నారు కదా మాటలు విందాం మాట్లాడదాం అనుకుంటున్నారు కదా మరి ఇంకెందుకు మీరు అరిస్తే మీకేమన్నా గొంతు నొప్పి దవడ నొప్పి వస్తుందని బాధపడుతున్నాయేమో శాస్త్రీబామ్ ఉంది అన్ని నొప్పులకి అదే అన్నమాట ఒకటే ఒకటి సో ఎస్ శాస్త్రీబామ్ ప్రెజెన్స్ F3 ట్రిపుల్ బ్లాక్ బాస్టర్ ఫంటాస్టిక్ సెలబ్రేషన్స్ అండ్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్ KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ అండ్ అంతేకాకుండా టూ డేస్ అవర్ అసోసియేషన్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్ ఉషోదయ సూపర్ మార్కెట్ ప్రియా గోల్డ్ తెనాలి డబల్ హార్స్ అండ్ అలాగే మీడియా పార్ట్నర్స్ మై మూవీ బజార్ బ్రోచిల్ అండ్ సోషల్ మీడియా పార్ట్నర్స్ శ్రేయాస్ ఉత్సవ్ అండ్ మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఇప్పుడే విన్నాం కదా మన పాట ఇంకా వింటాం F3లో పాటలన్నీ వినబోతున్నాం అనమాట ఇంకా సేపట్లో పర్ఫార్మెన్స్ కూడా చూడబోతున్నాం దాని మీద అండ్ ఎస్ మరి అలాగే ఇవాళ TV9 NTV ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరు అందరూ కూడా వీక్షించడం జరుగుతుంది టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ కంపెనీ ఎస్ సో మరి ఇంకాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు కానీ మంచి సినిమాని చక్కగా చూసి నవ్వి ఆరోగ్యాన్ని పెంచుకొని కలెక్షన్స్ను కూడా పెంచి అలా రోజు రోజుకి హిట్ నుంచి సూపర్ హిట్ నుంచి బ్లాక్ బాస్టర్ హిట్ చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆడియన్స్లో రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ను ఒకసారి చూసేద్దామా ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ను ఒకసారి చూసేద్దాం వీడియో ప్లే వావ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా ఏయ్ అక్కడ వాళ్ళ కనబడుతుందా బాగానే ఇక్కడి నుంచి అక్కడ వరకు మీరందరూ ఇచ్చిన సక్సెసే అందుకనే ఇవాళ మనం ట్రిపుల్ రేంజ్లో ఈ సక్సెస్ని అందుకున్నాం అనమాట ఎన్నో రెట్ల సక్సెస్ని ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నిలబడి సినిమాని చూసి ఇంత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అండ్ కానీ జాగ్రత్త మరి ఆ డివైడర్ మీద నుంచున్నారు మీరైతే తోసుకోకండి యూనిటీగా ఉండండి అక్కడ మాత్రం మీరు అండ్ ఇక్కడ లోపలికి వచ్చే వాళ్ళు అక్కడ ప్లేస్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు లోపలికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఎస్ మనం ఒక పని చేద్దాం అదంతా అక్కడ ఫ్యాన్స్ని వాళ్ళ అభిప్రాయాల్ని క్యాప్చర్ చేసి చూపించాం కదా మరి ఇక్కడ వాళ్ళతో కూడా మాట్లాడాలిగా అందుకనే ఇక్కడ లక్ష్మి రెడీగా ఉంది మైక్తో మీరు సరిగ్గా ఆన్సర్ ఇవ్వకపోతే శాస్త్రీభామ్ రాసేస్తుంది అక్కడ సో యా అక్కడ ఇక్కడ హీరోలోనే ఇవ్వు లక్ష్మి ఫ్రంట్లోనే చాలా కామ్గా కూల్గా ఉన్నారు వాళ్ళు అసలు ఏమాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ చే బాగుంది ఏమండి మీరందరూ అభిమానించే మీ హీరో ఇంకా కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు F3 చూసారు కదా నచ్చేసింది కదా సూపర్ గా నచ్చింది కదా ఏది వాయిస్ లో అదేది ఆ క్రేజ్ ఏది సో ఎస్ ఇప్పుడే సూపర్ సక్సెస్ఫుల్ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందించే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత మన దిల్రాజు గారు ఇప్పుడే రావడం జరిగింది అండ్ అలాగే సరి లేరండి ఆయనకెవరు అద్భుతమైన చిత్రాలని అందించడంలోనూ సక్సెస్లు అందుకోవడంలోనూ సో అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ ఆఫ్ F3 ఫిల్మ్ వారు కూడా ఇక్కడికి విచ్చేశారు ఆద్యంతం నవ్వులు పువ్వులు ఆరోగ్యాన్ని పెంచడం సో ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారు ఆయన కథలతో అయినా లేకపోతే ఆయన షోస్తో అయినా ఆయనే అలీ గారు అండ్ అలాగే మల్టీ టాలెంటెడ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చారు వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం సో ఎస్ లక్ష్మి ఏ మాకు ఎలా ఉండాలంటే మీ ఆన్సర్స్ మేము అనాలన్నమాట సూపర్ ఎక్స్ట్రాడినరీ ఎదిరిపోయిందిగా అని ఓకే అక్కడ తాతగారికి శాస్త్రీభామ అవసరంలా ఉంది హలో ఏమండి మీరు పంచుకుంది తర్వాత కానీ ఎవరొకళ్ళు మాతో మాట్లాడండి బా మైక్ని ఎలా షేర్ హలో అండి నమస్కారం గుడ్ ఈవినింగ్ మేడం మీకు చాలా మంచి వ్యూ ఉంది కదా వెంకటేష్ బాబు గారు రాగానే మీకు బాగా కనిపిస్తారు ఇక్కడ మీరు చెప్పండి ఏదైనా మా కోసం ఒక డైలాగ్ వెనకాల ఎలా బ్యాక్గ్రౌండ్ లో డాన్స్ కూడా నడుస్తుంది ఏం లేదు మేడం సినిమా చూసిన తర్వాత శాస్త్రీభావం ఇంటి పట్టి నేను కూడా ట్రై చేయాలనిపిస్తుంది థ్యాంక్ యూ మేడం ఓకే అలా ట్రై చేయాలనిపిస్తుందా ఓకే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే ఇలా ఉండాలి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే ఇలా ఉండాలని మా దిల్రాజు గారు అండ్ అనిల్ రావుపూడి గారు మరొకసారి వెంకటేష్ బాబు గారికి పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు
మేము వెంకటేష్ ఫ్యాన్స్ గా ఎంతో ఆనందిస్తున్నామండి. వైజాగ్ అండ్ గాజువాక అండ్ మరి స్టేట్ అండ్ అదర్ స్టేట్స్ అమెరికాలో అయితే ఇది బొమ్మ బ్లాక్ బస్టర్ అయిందండి. మరొకసారి సంచలనం సృష్టించిందండి. ఫస్ట్ టైం 10 బిలియన్స్ కలెక్ట్ చేసిన మా F3కి, మా F3 అనిల్ రావుపూడి గారికి, బొమ్మ బ్లాక్ బస్టర్ చేసిన దిల్ రాజు గారికి, మా విక్టరీ వెంకటేష్ బాబు గారికి, మరొకసారి ఈ యొక్క ఫంక్షన్ వచ్చిన మా అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ వాయిస్ లో ఉన్న బేస్ ని బట్టి అర్థమైపోతుంది మీరు ఎంత ఎంజాయ్ చేశారు ఈ సినిమాని అని. ఓకే, ఏం పేరు మీది? సాయి కుమార్. సాయి కుమార్, కనిపించే మూడు సింహాలకి చెప్పండి ఎలా బ్లాక్ బస్టర్ మేడం. నవ్వుకున్న వాళ్ళకి నవ్వుకున్నంత చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది మేడం కదా. సో థ్యాంక్ యూ సో మచ్, ఇంత సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మాకు ఇచ్చినందుకు. ఏది ఒక డైలాగ్ వదలండి మీరు. అంతేగా అంతేగా ఓకే అంతేనా అంతేనా ఓకే థ్యాంక్ యూ. అక్కడ నెక్స్ట్ వెంకటేష్ బాబు దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా. ఓహో, జై వెంకటేష్ బాబు. వచ్చేస్తున్నారు ఆయన, వచ్చేస్తున్నారు. నెక్స్ట్ మైక్ మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేయండి. ఓకే లాస్ట్ వెంకటేష్ అన్న ఎక్కడా వస్తున్నారు, మీకోసమే ఆయన వస్తూ ఉన్నారన్నమాట. వచ్చేస్తారు, మైక్ ఇచ్చి ఇటు రాగానే వచ్చేస్తారు ఆయన కూడా. ఒక్క సెల్ఫీ అన్నతో ఒక్క సెల్ఫీ. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు మైక్ పక్కకు కొంచెం యా, ఇంకా చాలు. మనం మళ్ళీ మళ్ళీ స్పందన తెలుసుకుందాము. నా గుండె మీరు అలా అంటుంటే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటుంది మాట్లాడుతూ ఉంటే. సో ఆనందంతో ఒక హలో. ఓకే, విక్టరీ వెంకటేష్ గారికి పెద్ద ఫ్యాన్ నేను. నిజంగా అతను నటన నిజంగా అతను నంది అవార్డులు వచ్చింది నిజంగా చాలా గ్రేట్. ఏ యాక్టర్ కూడా వెంకటేష్ లాగా ఎవరు యాక్ట్ చేయలేరు. ఎమోషనల్ అయినా కామెడీ అయినా సింగిల్ హ్యాండ్ గణేష్. Yes, అందుకనే విక్టరీ వెంకటేష్. థ్యాంక్ యూ. అయితే ఒక పని చేద్దాం, మీ అందరి మాటలు విన్నాం కదా, ఇప్పుడు మనం శ్రీనివాస్ రెడ్డి గారి మాటలు కూడా విందాము. ఇప్పుడే వెంకటరావు గారి పిల్లని చూశాను, నాకు బాగా అలా కనిపిస్తుంది. వస్తున్నారు వస్తున్నారు, వెంకటరావు గారు కూడా వస్తున్నారు. సో యా, ఐ రిక్వెస్ట్, ముందు వెంకటరావు గారినే పిలిచేద్దాం. రండి 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 దయచే. ఎస్, మీరందరూ ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్ గారు అండ్ అలాగే మన ఏమండి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. వెల్కమ్ సార్, వెల్కమ్. అండ్ అలాగే వరుణ్ తేజ్ గారికి కూడా వెల్కమ్. వెంకట్రావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ సతీమణిని తీసుకొని యా రండి. మీ ఆవిడ్ని వారు చూశారు మాకు తెలుసు, మేము చూసాం అది. రండి సో ఎస్, మరొకసారి విక్టరీ వెంకటేష్ గారికి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారికి, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి వెల్కమ్ సార్, వెల్కమ్. రండి, ఎన్నిసార్లు అండి ఎన్నిసార్లు, వద్దంటే కంట పడుతూనే ఉన్నారే మీరైతే, మాట్లాడండి. ముందుగా అందరికీ నమస్కారం. మా నిర్మాత గారు దిల్ రాజు గారికి, మా దర్శకులు అనిల్ రావిపూడి గారికి, విక్టరీ వెంకటేష్ గారికి, వరుణ్ బాబు గారికి, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఈ సినిమాకి సంబంధించి పనిచేసిన ప్రతి కళాకారుడికి, ప్రతి టెక్నీషియన్కి, ఈ సినిమాని ఇంత విజయవంతం చేసిన ప్రేక్షక మహాశయులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. కొంచెం నర్వస్గా ఉంది సార్, కారణం ఏంటంటే చేసేటప్పుడు అనిపించలేదు, డబ్బింగ్ చెప్పేటప్పుడు అనిపించలేదు. దర్శకులు మా చేత ఏం కావాలో చేయించుకునేటప్పుడు ఒక మాట అన్నారు, దీని రిజల్ట్ తర్వాత ఎలా ఉంటుందో మీరే వెండి తెర మీద చూస్తారు అని. నిజంగా చాలా సంతోషం ఫీల్ అయ్యాం సార్. అనిల్ రావిపూడి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే సినిమాలో నేను సామాన్య ప్రేక్షకుడిగా ఇప్పటికి 2 సార్లు సినిమా చూశాను, నవ్వుకోని సందర్భం లేదు. అలాగే వెంకటేష్ గారిని అయితే ఈ జన్మకి నటుడుగా ఏ ఒక్క బిట్ అయినా చేయగలమా ఆయనలాగా అనిపించేంతగా ఉండటం,
ఆయన ఎనర్జీ లెవెల్స్ కానీ శిరస్సు ఉంచి పాదాభివందనం సార్ మీకు, అలాగే వరుణ్ తేజ్ గారికి, ఇక నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, హాస్యానికే బ్రహ్మ మహాశయ నమో నమః. ఇంతమంది ఆర్టిస్టులతో ఇంత ఇదిగా ఇంత ఖర్చుకి వెనకాడకుండా తీసినటువంటి పేరులోనే ఉంది సార్ దిల్ రాజు గారికి, అలాగే శిరీష్ గారికి, మా మేనేజర్లకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు గోపరాజు విజయ్. ఈ సినిమా దగ్గర నుంచి వెంకట్రావుగా మారిపోయింది. థియేటర్లో నేనే ఫేస్ చేశాను. ఇది వెంకట్రావుని పిలవటం మొదలుపెట్టారు, చాలా సంతోషంగా ఉంది. నిజంగా వెంకటేష్ గారితో ఆ సీన్ చేస్తున్నప్పుడు ఈ ఒక్క విషయం చెప్తాను. ఫస్ట్ షాట్లోకి వెళ్ళంగానే సార్ టైమింగ్ చూసి కొంచెం భయం వేసింది, ఏమాత్రం కొంచెం తేడా చేసినా కానీ దెబ్బతింటామని. అనిల్ రావిపూడి గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం జరిగింది. అలాగే సార్ కూడా బాగా కోఆపరేట్ చేయడంతో మా సీన్లు బాగా రక్తిగట్టినాయి. మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఓకే వెంకట్రావు గారు, సారీ విజయ్ గారు, అండ్ ఇప్పుడు సీత గారు మాట్లాడతారు. సో అందరికి నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి విడియా మిత్రులకి అండ్ ఈ సినిమాని ఎంతగానో ఆదరించినటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో సార్ వెంకటేష్ సార్ నమస్కారం. సార్ వరుణ్ సార్ నమస్కారం. సార్ సార్ అనిల్ సార్ దిల్రాజ్ సార్ నమస్కారం. సార్ ఫస్ట్ టైం నేను ఈ మూవీలో యాక్ట్ చేసినప్పుడు వెంకటేష్ గారితో కాంబినేషన్ అని చెప్పంగానే మా ఇంత పెద్ద స్టార్ హీరోతో నేను చేయగలుగుతాను ముందు భయపడ్డాను. కానీ లొకేషన్ స్పాట్కి వెళ్ళిన తర్వాత సారు మేమిద్దరం ఇలా ఇలా చేయాలని చెప్పారు. సార్ ఐఎమ్ సో హ్యాపీ సార్. మీరు చాలా ఒక పెద్ద హీరో అంటే అది ఇది ఏదో అనుకుంటారు, కానీ మీరు సో మాలాగా ఒదిగి ఎంత బాగా చెప్పారు సార్ నాకు. సో థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్ కూడా ఇలా ఇలా చేయాలని చెప్పారు. సో అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ దిల్రాజ్ సార్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ రాజేంద్ర ప్రసాద్ సార్ వందనాలు సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లవ్ డబ్ లవ్ డబ్ లవ్ డబ్ డబ్బు. సో గుండెకి చాలా నచ్చేసింది అండ్ అలాగే బోలెడంత డబ్బు కూడా తెచ్చిపెట్టింది అనమాట. ఈ పాట మీద పర్ఫామ్ చేయడానికి చైతన్య మాస్టర్ అండ్ టీమ్ వస్తున్నారు, వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏ మిమ్మల్ని కూడా ఆపే వాళ్ళు ఎవరు లేరు, హ్యాపీగా డాన్స్ చేయొచ్చు. సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా, మామూలుగా లేదు అసలు పర్ఫార్మెన్స్. పాట ఆట సూపర్. అయితే ఇప్పుడు ఒక పని చేద్దాము, ఇప్పుడు మనం స్టేజ్ మీద ఇంకొంచెం నవ్వించే ప్రయత్నం చేద్దాము, ఎందుకంటే వాళ్ళు వస్తే నవ్వులు పువ్వులు అలా పండుతూనే ఉంటాయి కాబట్టి. సో శ్రీనివాస్ రెడ్డి గారిని అండ్ అలాగే అంటే ఆయన వచ్చినప్పుడు తాతయ్య తాతయ్య వేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ మర్చిపోలేను నేనైతే. సో అలీ గారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఏ మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అలీ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అందరికి నమస్కారం. హలో విశాఖపట్నం, హలో వైజాగ్, హలో వాల్టేర్. ఈ మూడు పేర్లు నా చిన్నప్పుడు తెలుసు. ఇదే రోడ్డు మీద చాలా సినిమాలు షూటింగ్లు చేసి ఎదిరినవాడిని. సో ఈ రోజున మీ ముందుకి F3 ఒక ఈవెంట్లో ఈరోజు రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. మా వెంకీ, మా వరుణ్, మా దిల్రాజు, మా అనిల్ రావుపూడి, సో వీళ్ళ కాంబినేషన్లో చాలా సినిమాలు చేయడం జరిగింది వీళ్ళ బ్యానర్లో. అండ్ ఈ రోజున ఇంత ఆదరణ ఇంత అభిమానం చూపించిన విశాఖపట్నం ప్రజలకి, అలాగే ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్కి మా నిర్మాతకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ అలాగే ఈ రోజున ఈ ఒక వేదిక మీద
మీ ముందు ఇలా కలుసుకోవడం చాలా నిజంగా ఆనందంగా ఉంది. అండ్ అలాగే తమ్ముడు శ్రీనివాస రెడ్డి చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు దీంట్లో. అండ్ అలాగే మా డైరెక్టర్కి మంచి ఫ్రెండు. సో అలాగే ఏం కావాలి, పూజ కావాలి, ఎవరు కావాలి, పూజ పూజ హెగ్డే అండి, పూజ పూజ హెగ్డే, పూజ హెగ్డే కావాలి. ఓహో, ఎవరు కాళిక పూజ కావాలంట, టెట్టేమో టెట్టేమో సార్. అయితే పంజి, మేము ఇంకొక గంటలో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంటాం, ఎయిర్పోర్ట్కి వస్తే పూజ హెగ్డేని నీకు ఇచ్చేస్తాం. అలాగే ఇప్పుడు శ్రీనివాస రెడ్డి మాట్లాడదాం. అందరికీ నమస్కారం. వైజాగ్ ట్రిపుల్ బ్యాక్ బాస్టర్ ఎఫ్ త్రీ ఫన్ను, ఫ్రస్ట్రేషను, మోర్ ఫన్ను. ఇక్కడున్న ఆర్టిస్టులందరూ పేరు పేరున ఒక్కొక్కడి గురించి చెప్పాలండి సార్. చెప్పు చెప్పాలి చెప్పాలి అంతేగా 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 సీక్వెల్లో కూడా సేమ్ డైలాగ్లా. సెట్లో ఎవరికన్నా టెన్షన్ ఉన్నా భయం ఉన్నా అది ఫస్ట్ పోగొట్టేది వెంకటేష్ గారు. ఈ సీన్ ఎలా చేయాలని చూసేసరికి ఆయన రిహార్సల్స్లో చెప్పవు చెప్పు చెప్పు అని చెప్పి చాలా ఫ్రీడమ్ ఇచ్చి, నిజంగా వరుణ్ తేజ్ గారు అంత నత్తి అంత ఇది కేవలం వెంకటేష్ గారు పక్కన ఉండబట్టే చేశారని నా ఫీలింగు. అంతే కదన్న, అంతేగా అంతేగా అంతేగా. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి, వెంకటేష్ గారికి, వరుణ్ తేజ్ గారికి అన్న ఆరు బ్లాక్ బాస్టర్లు, 300 సెంచరీ చేసావు, కంగ్రాచులేషన్స్, చాలా సంతోషంగా ఉంది. ఇంకో 6 వరుసగా ఇలానే అవ్వాలి 100%. దిల్రాజు గారికి చాలా థ్యాంక్స్, వర్షం వచ్చేలా ఉందా, ఏం పర్లేదు తొందరగా అయిపోదు. థ్యాంక్ యూ పేరు పేరున వైజాగ్. ఇంత పెద్ద హిట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా నవ్వించారు, థ్యాంక్ యూ. సో ఎస్, అంటే సినిమాకి ముందు, సినిమా వచ్చేసింది బ్లాక్ బాస్టర్ హిట్ మీరు అందరూ అందించేశారు, కానీ సినిమాకి ముందు అది ప్రమోట్ చేసే విధానం కూడా ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా అనాల్సిందే అనమాట. ఆ రేంజ్లో వచ్చాయి మరి ఆ ప్రమోషన్స్, మీ అందరికీ బాగా నచ్చేసాయి, నవ్వించేసాయి అని తెలుసు, అందుకనే దానికి సంబంధించి ఒక క్రేజీ వీడియో ఉంది, లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇలాంటి ప్రమోషన్స్ నాకు తెలిసి ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, అందుకనే అంత క్రేజీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశాయి, అండ్ అందుకనే మీరు అంత బ్లాక్ బాస్టర్ హిట్ని ఇవ్వడం జరిగిందనమాట. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇలానే ఇలానే నాకు తెలిసి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఫ్రస్ట్రేషన్ వస్తే నాకు తెలిసి చూడాల్సింది ఏంటి అంటే అది F3 అనమాట, ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా పోతుంది అండ్ హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతాము. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్, ఇవాళ ఇక్కడ ఇంత చక్కగా జరుపుకున్నామంటే సపోర్ట్ చేసింది మన జీవీఎంసీ, సో మరొకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ జీవీఎంసీ కమిషనర్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను, డాక్టర్ జి లక్ష్మీషా గారిని వేదిక మీద రాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ రేపటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వైజాగ్లో కనబడుతుంది మీకు. విశాఖపట్నం ఇదే హ్యాపీనెస్ తో ఇదే సంతోషంతో మన నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ చేయడానికి కూడా F3 టీం సపోర్ట్ కోరుతున్నాను. అలాగే విశాఖపట్నం వాసులందరూ చాలా సౌమ్యులు, చెప్పిన వెంటనే అర్థం చేసుకుంటారు. లాస్ట్ 10 డేస్ ఒక క్యాంపెయిన్ లాగా చేసాము కౌంట్డౌన్ పెట్టుకుని, టుడే ఇస్ ద లాస్ట్ డే, టుమారో ఇస్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, కాబట్టి టుమారో రేట్ నుంచి మన నగరంలో ప్లాస్టిక్ ఫ్రీ చేయాలి. సో రైట్ టైంలో ఎంటైర్ ఫండ్ టీమ్ ఈజ్ ఇన్ ది సిటీ, సో విత్ ద హెల్ప్ ఆఫ్ అండ్ సపోర్ట్ ఆఫ్ ద ఫండ్ టీమ్ సో మన నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. అండ్ ఎంటైర్ టీమ్ F3కి కంగ్రాచులేషన్స్, ఇటువంటి ఇంకా బ్లాక్ పెట్టర్స్ ఇస్తూ అందరిని సంతోషిస్తూ అదే సంతోషంగా సరదాగా నగరాన్ని కూడా స్వచ్ఛ అందంగా అలాగే క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేయడానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన శ్రేయ మీడియా వాళ్ళకి అలాగే ఎంటైర్ F3 టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లక్ష్మీషాజీ, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. సార్ సార్ రావాల్సిందే సార్. ఓకే ఓకే, ఆయన మాట్లాడిందండి, సెట్ మాట్లాడాయి అక్కడ అనమాట. సో అయితే ఇప్పుడు మనం లైఫ్ అంటే ఎట్టా ఉండాలి, ఇట్టానే ఉండాలి. ఇందాక ఎవరో అరిచారు అక్కడ నుంచి ఎవరో కావాలని, పూజా హెగ్డే, మరి ఆ పాట మీద పర్ఫార్మెన్స్ చూసేద్దామా, ఆలస్యం చేయకుండా చైతన్య మాస్టర్ అండ్ టీమ్కి వెల్కమ్ చెప్పేద్దాం, లెట్స్ వెల్కమ్ దెమ్.
సో టుడేస్ టైటిల్ స్పాన్సర్ శాస్త్రి బామ్ వారికి కృతజ్ఞతలు. అండ్ అలాగే అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్, తెనాలి డబుల్ హార్స్, అండ్ మీడియా పార్ట్నర్ రోచిల్ మై మూవీ బజార్, అండ్ అలాగే సపోర్టెడ్ జీవీఎంసీ మ్యూజిక్ అండ్ ఆదిత్య మ్యూజిక్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ కంపెనీ. సో ఎస్, లైఫ్ అంటే ఇట్టా ఉండాలా, సినిమా అంటే ఇలా ఉండాలా, బ్లాక్ బాస్టర్ కొట్టాలంటే ఇట్టా కొట్టాలన్నమాట. సూపర్. వాళ్ళందరూ రెడీ అవడానికి చాలా టైం తీసుకున్నారు, కానీ ఇక్కడ గాలికి వేడికి ఇలానే ఉంది అనమాట. కానీ ఇంత దాంట్లో కూడా మీరు అరుస్తున్నారు, ఎనర్జీని ఇస్తున్నారు, చూసారా? అది ఎఫ్ త్రీ నుంచి వచ్చిన ఎనర్జీ అనుకుంటున్నాము, అండ్ మీరు ఎఫ్ త్రీకి ఇచ్చిన ఎనర్జీ అనుకుంటున్నాము. అండ్ ఎస్, అయితే ఇప్పటి వరకు ఈ సాంగ్ని ఆల్రెడీ అంటే మీరు చూసేశారు, సినిమా చూశారు కాబట్టి మీరు అందరూ, కానీ ఇప్పటి వరకు మనం వీడియో అయితే రిలీజ్ చేయలేదు, ఫుల్ వీడియో ఇప్పుడు మీ అందరి కోసం ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం అన్నమాట. మరి ఆలస్యం ఎందుకు, చూసి ఎంజాయ్ చేయండి. వీడియో ప్లే. అంటే మీ అరుపులు వినిపించకపోవడంతో అలా జరిగింది అక్కడ. సో మీరు అరిస్తే భయపడుతున్నారేమో, గొంతు నొప్పి వస్తుందని ఇందాక చెప్పాక శాస్త్రి బామ్ ఉంది రాసుకోవడానికి, ప్రాబ్లం ఏం లేదు, నొప్పులన్నీ మటుమాయం అన్నమాట. సో ఫుల్ వీడియో అరవండి, ఎక్కడ అరుపులు. వా, పండగ వింటూ ఉంటేనే అసలు మామూలుగా కాదు, ఆ వైబే వేరు అనమాట. సో మరి ఇప్పుడు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు కదా, ఇందాకడి నుంచి రావాలి, మీ ముందు కనిపించాలి, మీతో మాట్లాడాలి అని వచ్చేసింది, ఆ టైం వచ్చేసింది. సో మీరందరూ అభిమానించే హీరోలు, మీరు అభిమానించే ప్రొడ్యూసర్, మీరు అభిమానించే యాక్టర్స్ ఇప్పుడు వేదిక మీదకి వస్తారనమాట. అండ్ బిఫోర్ దట్, ఇవాళ టైటిల్ స్పాన్సర్ శాస్త్రి బామ్ వారి వైపు నుంచి శ్రీమతి విద్యా రామనాథన్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము టు రిసీవ్ అ గెస్ట్ విత్ బొకే. విద్యాజీ, రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఎస్, మరి ఇప్పుడు వేదిక మీదకి మన అలీ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ విజయ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సీత గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఆ డైరెక్టర్ ప్రకాష్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రొడ్యూసర్ మన దిల్రాజు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మన బ్లాక్ బాస్టర్స్ అందిస్తూ అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావుపూడి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఈ ముగ్గురి కాంబినేషన్ ఎఫ్ టూలో ఎఫ్ త్రీలో రెండిట్లో అదిరిందండి. మరి ఆలస్యం చేయకుండా పిలిచేద్దామా మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మెగా ప్రిన్స్ మన వరుణ్ తేజ్ గారిని వెదనాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మన విక్టరీ వెంకటేష్ గారిని వెదనాసుగా స్వాగతం పలుకుతున్నాము. పిట్టగోడ మీద పెట్టే పిచ్చా పాటి ముచ్చట్లే, చైనా వాళ్ళ మీద చిన్న వైనే వేస్తూ చెప్పుకుందాం. ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరామ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము, లక్ష్మీషా గారిని. అండ్ విద్యా గారు, వరుణ్ తేజ్ గారికి అండ్ వెంకటేష్ గారికి బొకేతో స్వాగతం పలుకుతారు. ఎస్, ఒక ఫోటో. ఓకే, ఒక ఫోటో ప్లీజ్. అనిల్ రావుపూడి గారిని, వరుణ్ గారిని, వెంకటేష్ గారిని, దిల్రాజు గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక ఫోటో అలీ గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, జగదాంబ జగదీష్ బాబు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సాయి గారు, ప్రకాష్ గారు, నిరంజన్ గారు, లిటిల్ ఫార్వర్డ్, అండ్ వెంకటేష్ బాబు గారు. ఒక్కసారి సార్, ఒక టీమ్.
సో ఇప్పుడు మన ప్రొడ్యూ ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అలీబాబా అయ్యా రాజేంద్ర అట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైజాగ్లో సినిమా నేను మొదటి జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి వైజాగ్తోనే కదా నాకు నా ప్రాణానికి ప్రాణమైన ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ బాగా గుర్తుండుంటుంది ఈ సినిమా రిలీజ్ ఫంక్షన్లో నేను ఒక ఛాలెంజ్ చేశా. ఆ ఛాలెంజ్కి మా వాళ్ళే కాదు మొత్తం ప్రెస్ వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అదేంటండి అంత ధైర్యంగా చెప్పారు, ఈ సినిమా సూపర్ హిట్ కాకపోతే మళ్ళీ నా ముఖం మీకు చూపించను అని చెప్పాను. అందరూ షాక్ అయ్యారు. అందరూ కానీ నాకు ధైర్యం వల్ల రెండేయండి, ఒకటి నవ్వు, రెండు మీరు మీ అందరూ. ఇన్ని సంవత్సరాలుగా నవ్వుని ఆదరిస్తున్న మీ అందరూ, ఆ నవ్వుకి అన్యాయం జరగదు అనే నా నమ్మకాన్ని మీరందరూ నిలబెట్టినందుకు ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణమే మీ అందరికీ హృదయపూర్తిగా నమస్కారం, థ్యాంక్స్ చెప్దామని వాళ్ళు రావడం జరిగింది. సినిమాలు ఎన్ని రకాలున్నా అది కుటుంబానికి దగ్గరికి చేరటం అనేది మా వెంకీ నేను బాగా రుచి చూసాం కొన్ని సంవత్సరాలుగా. అది ఇంకా నిజమని నిరూపించినందుకు నేను నన్ను డాడీ అని పిలిచి మా అబ్బాయిగా స్వీకరించిన అనిల్ రావుడిపూడికి చెందుతుంది. ఎందుకంటే ఆనాటి జంజాల గారి ఆ రోజుల నుంచి కూడా ఇవాళ ఇంకా కూడా మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూడడానికి ఉపయోగపడేటటువంటి సినిమాని 100% థియేటర్లో ఎలా ఉంది అని అంటే అడగక్కర్లేదు అని అన్నారు. అట్లా ఎక్కడ చూసినా ఒకే రకమైనటువంటి రిజల్ట్తో చాలా కాలం తర్వాత, అందులోనూ కోవిడ్ ఇవన్నీ మీరు 2-3 సంవత్సరాల కష్టాలు అనుభవించిన తర్వాత హాయిగా ఫ్యామిలీతో సినిమాకు వచ్చి థియేటర్లో కూర్చుని ఎంజాయ్ చేసిన ఈ సినిమా, అందులో మేమందరం పనిచేయటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నిజంగా ఒక మంచి సినిమాని, ఒక మిమ్మల్ని హాయిగా నవ్వించిన సినిమాని ఎప్పటికీ అన్యాయం చేయరు అనే విషయాన్ని మరొకసారి నిరూపించినందుకు, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు నమ్మి తీరాలి. నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడో ఆహనా పిల్లంట అలాంటి సినిమాలు యాక్ట్ చేసినప్పుడు ఉంది. ప్రతి అది లేడీస్ టైలర్లే పోనీ చెప్తానయ్యా, లేడీస్ టైలరు ఏ సినిమాలోనైనా మనం ఎంజాయ్ చేసిన సినిమాలన్నీ చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా పండటం అనేది మళ్ళీ ఇంతకాలానికి F3 సినిమాలో జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి ఈ సినిమా మీకు తెలియదే ఉంది. మా డాడీ, నేను సినిమా ఇండస్ట్రీలో డాడీ అని పిలిచిన వ్యక్తి డి రామానాయుడు గారు, ఆయన్ని నేను మూవీ మొగల్ అని పిలిచేవాడిని. మళ్ళీ ఇవాళకి మా సోదరుడు దిల్రాజ్ భాయ్ని మూవీ మొగల్ అని పిలుస్తూ ఉన్నాను. అది ఇవాళకి కూడా ప్రూవ్ అవ్వడం, ఇంకా కూడా ప్రూవ్ అవ్వడం, అది ఎంత ఎదిగినా అంత తగ్గి ఉండటం అనేది నాకు, నేను నా సోదరుడు అన్నానంటే నాకు అంత ఇష్టం అన్నమాట. ఇంకా కూడా ఇక్కడికి రానటువంటి నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రొడ్యూసర్ శిరీష్, ఆ శిరీష్ ఐ లవ్ హిమ్. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలీ కానీ శ్రీనివాసరెడ్డి కానీ, మా ఆర్ట్ డైరెక్టర్ అయితే బ్రహ్మాండం అండి, అసలు ఇరగొట్టేసాడు, ఇరగదీసేస్తాడు. సో 100% మీ అందరికీ నిజంగా నచ్చిన చాలా కాలం తర్వాత అద్భుతమైన సినిమాలో పనిచేసిన మా అందరికీ, దీనికి అంతటికీ కారణమైనటువంటి అనిల్ రావుపూడి గారికి నేను ఒక ప్రత్యేకమైన బహుమతి ఇద్దామనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే
నీ సక్సెస్ల పరంపర కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిల్బాయ్ యూఆర్ ఆల్వేస్ ఇన్ అవర్ దిల్, సో మరొకసారి వైజాగ్ వచ్చి మీ అందరి మధ్యలో ఉండి మీతో పాటు అల్లరి చేసే అవకాశం మళ్ళీ నాకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన దిల్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. హలో వైజాగ్, చాలా తీపి గుర్తులు. ఆర్యా షూటింగ్ చేస్తూ తిరిగిన రోజులు, పరుగు షూటింగ్ చేస్తున్న తిరిగిన రోజులు అన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడ కూర్చుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మా అభిమాన హీరో, నా అభిమాన హీరో దగ్గుబాటి వెంకటేష్ గారి అభిమానులకి, అలాగే మా పవర్ స్టార్ మెగాస్టార్ కుటుంబంలో నుంచి వచ్చిన మా 6 ఫీట్ల అందగాడు మా వరుణ్ తేజ్ అభిమానులకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ వైజాగ్ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ స్పెషల్గా తెలుగు కుటుంబాలకి, తెలుగు ఫ్యామిలీస్కి, నేను అమెరికా నుంచి మార్నింగే వచ్చాను, రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి అక్కడైనా ఇక్కడైనా ఈ సినిమాని ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ఫ్యామిలీస్ అందరికీ, తెలుగు కుటుంబాలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకనంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది స్టేట్మెంట్స్ విన్నాం, ఇంకా కోవిడ్ వచ్చింది ఫ్యామిలీస్ ఓటీటీల్లో టీవీల్లో సినిమాలు చూసుకుంటారు, థియేటర్లకు రారు అని. బట్ ఈ F3ని ఇప్పుడే మా జగదాంబ ఓనర్ చెప్తున్నాడు, ఫస్ట్ షో సెకండ్ షో కూడా ఫ్యామిలీ మొత్తం ఫుల్ సార్ టోటల్ గంతులేస్తున్నారు అని. సో అందుకోసం స్పెషల్గా మీ అందరికీ, మా సంస్థ పైన ఎప్పుడో బొమ్మరిల్లు దగ్గర నుంచి అది కంటిన్యూ అవుతుంది, మా సంస్థ పైన మీ నమ్మకం, మంచి సినిమాలు ఇస్తామని మళ్ళీ F3తో కూడా ప్రూవ్ అయింది. ఆదరించినందుకు ఇలాంటి సిచ్యువేషన్లో మీ అందరికీ ప్రత్యేకంగా మా యూనిట్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ తెలుగు కుటుంబాలు, తెలుగు ఫ్యామిలీస్, థ్యాంక్ యూ. అండ్ 9వ రోజు ఈరోజే మా సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ముందుకెళ్తుంది. సో అది చాలా 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 స్పెషల్ మాకు. అంటే ఆ 100 కోట్ల మార్క్ దాటడం అనేది అది ఫ్యామిలీ సినిమా. సో ఈ కోవిడ్ పాండమిక్ తర్వాత 100 కోట్లు టచ్ చేయడం అనేది అది మీ వల్లే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నిటికీ కారకుడు ముందు అనిల్ రావిపూడి. ఈ సినిమా మొదలుపెట్టిన నుంచి ఒకటే చెప్పేవాడు, సార్ ఈ సినిమా నవ్వియాలి, దీనికి లాజిక్లు ఉండవు సార్, ఓన్లీ మ్యాజిక్, నేను నవ్విస్తూనే ఉంటాను ఈ సినిమా అంతా అని. వెంకటేష్ గారితో కానీ వరుణ్తో కానీ రేచీకటి ఇటు నత్తి నంబర్ ఆఫ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఈరోజు థియేటర్ మొత్తం చిన్నపిల్లల దగ్గర నుంచి 6 సంవత్సరాలు సినిమా చూస్తున్న కుర్రాళ్ళందరినీ నేను నాకు ఫ్లైట్లో కలిసి చెప్తున్నా, సార్ ఐ వాచ్డ్ F3, ఐ ఎంజాయిడ్ సార్ అని. సో ఫ్లైట్లో చెప్తుంటే, సో ఆల్మోస్ట్ 16 గంటల జర్నీ, కలిసిన వాళ్ళందరూ F3 గురించి చెప్తుంటే చాలా ఉప్పొంగిపోయాను, ఎయిర్లో కింద కాదు గాల్లో తేలాను నిజంగా. సో థ్యాంక్ యూ అనిల్. సో నువ్వు అనుకున్నట్టే ఈ సినిమాని, నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్ ఎంటర్టైనర్. ఈరోజు మా జగదాంబ జగదీష్ గారు చెప్తున్నారు, ఫస్ట్ షోలో కూడా అన్ని ఫ్యామిలీసే, సెకండ్ షో కూడా ఫ్యామిలీసే. ఈ సినిమాని 9వ రోజు కూడా అంత పెద్ద, నేను జగదాంబ థియేటర్ని అంటాను పెద్ద భోషానమండి మీద అని, 1100 సీట్లు పెట్టి ఈ రోజుల్లో 1100 సీట్స్ ఫుల్ చేయడం అంటే నాట్ ఏ జోక్. అది మీ విశాఖపట్నంలో మీ వల్ల జరిగినందుకు ఇంకా హ్యాపీ, థ్యాంక్ యూ. అండ్ మా హీరోలు వెంకటేష్ గారు, వరుణ్ గారు, F2 తర్వాత F3 అనుకున్నప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అండ్ తమన్నా, మెహరీన్, పూజ, ఇలా అందరూ చెప్పుకుంటూ వెళ్తే మా ఆర్పి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆలీ గారు, సునీల్, నంబర్ ఆఫ్ ఆర్టిస్టులతో ఈ సినిమాని ఇంత సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసి పాండమిక్లో మీకు అందించాం. దాన్ని మీరు ఇంత పెద్ద సక్సెస్ చేశారు, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. నెక్స్ట్ F2 తర్వాత F3 రెస్పాన్సిబిలిటీ పెంచితే, ఈ F3 తర్వాత F4 ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఇప్పటి నుంచి అనిల్కి స్టార్ట్ అయింది. ఏదో ఇంకొక ఎక్స్ట్రాడినరీ మ్యాజిక్ చెయ్యాలి. ఈసారి మ్యాజిక్ కాదు నా అనిల్, లాజికల్గా మ్యాజికల్గా అన్ని రకాలుగా తెలుగు ప్రేక్షకులకి F3 చింపే సినిమా చేద్దాం, అదే మన గోల్. F4 కోసం వెయిట్ చేస్తూ ఉండండి, తొందరలోనే అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి లూప్లో లాగా ఇలానే కంటిన్యూ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ ఇప్పుడు పక్కా పైసా వసూల్ కంటెంట్ని మనందరికీ అందించే డైరెక్టర్ అనిల్ రావపూడి గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. హలో వైజాగ్,
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ అంటేనే నాకు ఒక పెద్ద కనెక్ట్ ఉంటుంది, ఎందుకంటే నేను రాసే ప్రతి స్క్రిప్ట్ ఇక్కడి నుంచో మొదలెడతాను. సో నా సక్సెస్లో మీరు కూడా ఒక పార్టే, సో అంత కనెక్ట్ ఉంటుంది వైజాగ్తో నాకు. సో అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు, సో అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సార్, ఆల్ ద బెస్ట్. ఆయన కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని వైజాగ్ వాసులందరికీ నేను కోరుకుంటూ, అలాగే ఈరోజు F3 ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పెద్ద థ్యాంక్స్. అలాగే మా రాజుగారు చెప్పినట్టు ఈరోజు 9th డే, సో 100 crores గ్రాస్ రీచ్ అయ్యాం ఈరోజు. సో ఆ క్రెడిట్ మాది కాదు, మీది. ఆ క్రెడిట్ మీకే ఇస్తాను నేను, ఎందుకంటే ఈ సినిమాని తీసుకెళ్ళింది మీరు, ముందుకు తీసుకెళ్ళింది మీరు. ఒక ఎమోషనల్ జర్నీ నాకు F3, ఎందుకంటే F2 అనేది మీరు తీసుకెళ్ళి మీ గుండెల్లో పెట్టుకున్నారు, అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. సో మళ్ళీ దాని సీక్వెల్ లాగా ఒక ఫన్ ఫ్రాంచైజీ లాగా మీ ముందుకు తీసుకొచ్చి F3ని ఈరోజు మీరు సక్సెస్ చేసి ఆ ఫ్రాంచైజీని నిలబెట్టారు. మళ్ళీ దీన్ని ఇంకొకసారి అటెంప్ట్ చేయొచ్చు అని ఒక ధైర్యాన్ని ఇచ్చారు, దానికి పెద్ద థ్యాంక్స్. ముందు నుంచి చెప్తూ వచ్చాం మేము ఈ సినిమాతో మిమ్మల్ని జస్ట్ నవ్వించడానికే తీసామని. మీరు జస్ట్ హ్యాపీగా నవ్వుకున్నారు, ఆ నవ్వుల విలువ ఈరోజు 9th డేకి 100 crores రూపంలో మాకు తిరిగిచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి సో నా వెనకుండి ఎప్పుడు నాకు సపోర్ట్ చేసే మా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి, అలాగే శిరీష్ గారికి, ఆయన రాలేదు ఈరోజు, సో వాళ్ళకి నా థ్యాంక్స్. ఇట్స్ ఫార్మల్గా కాదు, సో ప్రతి సినిమాకి చెప్తూనే వస్తున్నాను. సో ఎంతో సపోర్ట్ చేశారు ఆయన, వాళ్ళకి నా పెద్ద థ్యాంక్స్. అలాగే నా హీరోస్ వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, వాళ్ళ గురించి చెప్పే ముందు ఆర్టిస్టుల గురించి చెప్పాలి. సో ఆలీ గారు థ్యాంక్ యూ, ప్రతి ఈవెంట్కి, ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ప్రమోషనల్ ఈవెంట్కి మా వెంట ఉండి మమ్మల్ని సపోర్ట్ చేశారు. అండ్ ఆలీ గారి క్యారెక్టర్ మీకు నచ్చిందా సినిమాలో? తత్తయ్య బాగా చేశారా డ్యాన్స్? అలాగే మై డాడీ రాజేంద్ర ప్రసాద్ గారు, సో సుప్రీం నుంచి జర్నీ, సో ఆల్మోస్ట్ ఇది 5th ఫిలిం, ప్రతి సినిమాలో ఒక మంచి పాత్ర చేస్తూ నాకు వెనకే ఉండి ఒక మోరల్ సపోర్ట్ లాగా ఉంటారు. థ్యాంక్ యూ డాడీ ఫర్ బీయింగ్ విత్ మీ. సో అలాగే మిగతా టీం అందరికి ఇక్కడ రాలేకపోయారు, ప్రతి ఆర్టిస్ట్కి నా థ్యాంక్స్ చెప్తూ, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ప్రమోషన్స్కి కూడా పాపం ఇప్పటికీ మనకు కావాల్సిన స్టఫ్ అంతా చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన పేరు మురళి, సూర్య, సత్యంబాబు గారు అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా రైటింగ్ టీం సాయి, నారాయణ గారు, సో వీళ్ళందరికీ ఆల్రెడీ చెప్పాను వీళ్ళ గురించి, సో స్టిల్ సో మెన్షనింగ్ దేర్ నేమ్స్. అలాగే వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, ఒకటే మాట, ఒక ఇందాక డాడీ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు కదా, నేను మా ఇద్దరు హీరోస్కి ఒక గిఫ్ట్ ఇస్తాను. అలాగే మా రాజుగారికి కూడా. ఎందుకంటే ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఈరోజు రిలీజ్ అయ్యి 10th డే వరకు ప్రతిసారి ఎప్పుడు ఏం అడిగినా ప్రమోషన్స్లో ఏదైనా అసలు అన్నీ మర్చిపోయి సినిమా కోసం అంత నిలబడ్డారు నా పక్కన. సో ఈవెన్ ప్రమోషన్స్ కూడా మొన్న చేసిన ఇంటర్వ్యూస్ వరకు కూడా, సో ప్రతిదీ కాదనకుండా ముందుండి నడిపించారు. సో ఇద్దరికి సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీరు లేకపోతే, మీ సపోర్ట్ లేకపోతే ఇంత దూరం మేము వచ్చేవాళ్ళం కాదు. అలాగే ఇక ముందు కూడా F4, ఇందాక రాజుగారు చెప్పినట్టు డెఫినెట్గా మీరు ఈ సినిమాని తీసుకెళ్ళి మళ్ళీ ఆ స్థాయిలో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా F4 కూడా త్వరలో సూన్, అది ఎప్పుడనేది చెప్తాం. సో అది కూడా మీ అందరి ముందు తీసుకొచ్చి ఈ ఫ్రాంచైజీ మీరు నవ్వుకోవడానికి, కేవలం నవ్వుకోవడానికి మాత్రమే, మీ కుటుంబం ప్రేక్షకులందరూ వచ్చి సరదాగా నవ్వుకోవడానికి సినిమా తీసాం. అలాగే ఇందాక ఎవరో కొంతమంది అన్నారు F2 రిలీజ్ అయినప్పుడు వాతావరణం వేరు, F2 రిలీజ్ అయినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వేరు, అప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ వేరు. ఆ రోజు ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అది ఆ రోజులో చాలా పెద్ద షేర్ చేసింది, చాలా పెద్ద కలెక్షన్ చేసింది. నాకు అప్పుడు హ్యాపీ అనిపించలా, హ్యాపీ అనిపించింది కానీ ఇప్పుడు కంపారిటివ్లీ చెప్తే నాకు ఇది ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది F2 కంటే. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్స్ వేరు. ఈ రెండేళ్లలో చాలా మారిపోయింది సినిమా, అయినా కూడా ఈరోజు థియేటర్స్కు వచ్చి
F3 సినిమాని ఈ రోజు 100 crores గ్రాస్ ఈ 10 డేస్ లో మీరు ఇచ్చారంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నాకు F2 కంటే ఇదే పెద్ద బిగ్ సక్సెస్ లాగా ఫీల్ అవుతున్నాను. అండ్ థియేటర్స్ లో కూడా నేను చూశాను F2కి ఎంత ఎంజాయ్ చేశారు అంతకు మించి ఎంజాయ్ చేశారు. సో యాజ్ వీ సెడ్ F2 కంటే మిమ్మల్ని బాగా నవ్వించేలా చేసామన్నాం, మా మాట మేము నిలబెట్టుకున్నాం, మీరు మమ్మల్ని ఆ మాట నిలబెట్టుకునేలా చేశారు, థ్యాంక్ యూ. త్వరలో మళ్ళీ ఈ ఫ్రాంచైజీతో సూన్ లేట్ చేయకుండా మీ ముందుకు వస్తాం తప్పకుండా, థ్యాంక్ యూ. అలాగే ఈవెంట్ అన్ని మాకు ఎప్పటి నుంచో మొదలైన దగ్గర నుంచి ప్రమోషన్ ఈవెంట్లో మాకు బ్యాక్ ఎండ్లో ఉండి సపోర్ట్ చేసిన శ్రేయస్ టీమ్ అందరికీ, పేరు పేరున శ్రీనివాస్, లక్ష్మి అండ్ మీ టీం అందరికీ నా హార్టీ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్ యూ ఆల్స్. చెప్పేశాను, ఫస్టే స్టార్ట్ చేశాను ఆయన, థ్యాంక్ యూ. నేను మర్చిపోయాను, ఏం చెప్తాను, ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టు విశాఖపట్నంని ప్లాస్టిక్ లేని సిటీలాగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ అందరిపైన ఉంది. మా టీం తరఫున మీ అందరిని కోరుకుంటున్నాము, వైజాగ్ని, విశాఖపట్నాన్ని ప్లాస్టిక్ లేని సిటీలాగా చేయండి, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకరు, ఇందాక 2 పాటలకు డ్యాన్స్ చేశారు ఈ టీం, అసలు ఎంత బాగా చేశారంటే వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆ టీం అందరు ఎక్కడున్నారో, సూపర్బ్, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. అలాగే ప్రకాష్ గారు ఎక్కడ ఇక్కడ రండి. సో ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, నాకు ప్రతి సినిమా అంతా నాతో పాటు ఉంటారు, ఈయన సెట్లు అలాగే ఈయన జడ్జిమెంట్ కూడా బాగుంటుంది, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే ఈ రిలేషన్ కొనసాగాలని, ఫర్ ఎవర్ బ్లాక్ బస్టర్స్ ఎన్నో మీరు అందుకుంటూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీది అభిమాన ఫ్యామిలీ అయితే ఆయనది మెగా ఫ్యామిలీ. సో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. హాయ్ వైజాగ్, హాయ్ ప్రతి ఒక్కరికి నమస్కారం, వైజాగ్ ప్రజలందరికీ థ్యాంక్ యూ బాబు. సో ఇక్కడ మా F3 సక్సెస్ ఫంక్షన్కి వచ్చిన గెస్ట్ అందరికీ, ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారి అభిమానులు ప్రతి ఒక్కరికి, అండ్ మా కుటుంబ సభ్యుల్ని ఎప్పటి నుంచో ఆదరిస్తున్న మెగా అభిమానులు అందరికీ, అండ్ సినిమా ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఇక్కడ వచ్చినందుకు. ఫస్ట్లీ ఒక మీ అందరికి ఒక 2.5 గంటలు సినిమాని ఇచ్చి ఎంటర్టైన్ చేద్దాం అనుకున్న దాని వెనకాల ఒక 200-250 పీపుల్ కష్టం ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు ఒక సినిమాని తీయాలి, మీకు 2.5 అవర్స్ ఎంటర్టైన్ చేయాలని ఒకే ఉద్దేశంతో సినిమా చేస్తాం. ఎస్, డబ్బులు సంపాదించడానికి చేస్తాం సినిమా, బట్ ఏ డబ్బులు, ఏ కలెక్షన్స్, ఏది ఇవ్వలేని ఒక తృప్తిని ఒక సినిమా చూసిన తర్వాత మీరు మాకు శభాష్ అని చెప్తారు, అదే మాకు 100 కోట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ F2 F3 సినిమాకి మీరు ప్రతి ఒక్కరు, ప్రతి తెలుగు రాష్ట్రాల నుంచి ఇచ్చిన ప్రతి జనాలు మాకు ఇచ్చిన అప్రిసియేషన్, అవే మాకు 100 కోట్లు. మళ్ళీ మళ్ళీ మీ అందరికీ పేరు పేరున తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మళ్ళీ మా టీం ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి డెఫినెట్గా ఒక టీం అంటూ ఉండాలి. ఈ కోవిడ్లో మా ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ మా టీంతోనే ఉండడం జరిగింది, వెంకటేష్ గారితో, అనిల్ గారితో, దిల్రాజు గారితో, మా లొకేషన్ ఉన్న అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్తో. ముందుగా మా సినిమాలో క్రూ సాయి శ్రీరామ్, మా డిఓపి అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్ రైటర్స్, కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్, ప్రతి ఒక్కరికి వెనకాల కెమెరా వెనకాల నుండి మమ్మల్ని ఇంత మంచి సినిమాని తీసి మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్ద థ్యాంక్స్. అండ్ మా కాస్ట్ వచ్చినప్పటికీ నిజంగా ఎంత ఉంది కాస్ట్, ముందుగా నా ఫ్రెండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ వర్కింగ్ విత్ యూ, మళ్ళీ మళ్ళీ మీతో సినిమా చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ అలీ గారు, శ్రీనివాస్ రెడ్డి, సునీల్ అన్న, రఘుబాబు గారు, అంటే ఆర్టిస్ట్ అందరు పేరు చెప్పడం వెనకాల ఉద్దేశం కూడా ఏంటంటే, ఈ సినిమా చూసినప్పుడు ఎప్పుడైనా సినిమా సక్సెస్ అయిన తర్వాత ఒక హీరో బాగా చేశాడు, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగా చేశాడు, ఒక ఇద్దరు ఆర్టిస్టులు బాగా చేశారంటారు, కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను బయట మా సినిమాలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ గురించి జనాలు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు బాగా చేశారని పేరు పేరున చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అన్నిటికీ క్రెడిట్ మా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారిది. అంటే ఒక 2.5 గంటలు ఇంతమంది నవ్వించడం ఇట్స్ నాట్ ఈజీ బ్రో, అండ్ యు బిన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నన్ను ఇలాంటి సినిమాలో పార్ట్ చేసినందుకు అండ్ ఇలాంటి ఒక క్రూని కల్పించినందుకు. మళ్ళీ అండ్ మా ప్రొడ్యూసర్ దిల్రాజు గారు చాలా ప్యాషనెట్, ఇది ఆయన ఎన్నో సినిమాలు నాకు తెలీదు, ఆయనకి కోట్లు చాలాసార్లు చూశారు, బట్ ఆయన ఎప్పుడు ఇదే ప్యాషన్తో సినిమాలు చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోర్ అండ్ సక్సెస్ టు యూ అండ్ సురీష్ గారు.
అండ్ అనిల్ గారు బ్రో ప్లీజ్ పక్కండి ధైర్యంగా మాట్లాడతాను. అంటే నాకు ఎగ్జాక్ట్గా నేను గనీ సినిమా షూటింగ్ వచ్చాను 2019కి. నాకు తెలిసి బహుశా అదేదో ఒక రూమ్లో ఉన్నాను, అక్కడే ఈయన F3 కథ రాయడానికి వచ్చారు. ఆ రోజు నుంచి కరెక్ట్గా ఏమైతే చెప్పారో దానికన్నా 3 times ఇంకా బాగా తీశారు బ్రో. ఫస్ట్ మా టీం అందరి నుంచి అందరి తరఫున మీ అందరికి బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఒక 2.5 గంటలు జనాల్ని నవ్వించడం అనేది ఈజీ టాస్క్ కాదు. చాలామంది ఏమైనా అనొచ్చు, బట్ ప్రతి డైరెక్టర్కి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. అండ్ అనిల్ రావుపూడి గారి స్టైల్ వల్ల ఆయన 6 హిట్లు కొట్టారు ఇప్పటివరకు. బ్రో ఈ 6 హిట్లు కాదు, ఇంకొక 36 హిట్లు కొట్టాలి మీరు. ఐ విష్ యు బెస్ట్, ఐ విష్ యు ద బెస్ట్. అండ్ ఫైనలీ మై బ్రదర్ అనాల, కోబ్రా అనాల, సార్ అనాల, అన్న అనాల తెలీదు వెంకీ గారికి. సార్ మీతో పనిచేసిన ఎవ్రీ నిమిషం, ఎవ్రీ డే అట్ షూట్ వాజ్ అన్బిలీవబుల్. నన్ను అడిగితే నేను మళ్ళీ ఇదంతా మళ్ళీ మళ్ళీ చేస్తాను. మీ ఎవరైనా దగ్గరికి కాదు వచ్చి మీరు ఉన్నారని డైరెక్ట్గా సినిమా చేసేస్తాను అంతే ఆలోచించకుండా. దట్ ఈస్ హౌ మచ్ ఐ లవ్ యూ సార్. ఐ కాంట్ ఈవెన్ టెల్ ఇన్ వర్డ్స్. ఐ రెస్పెక్ట్ యువర్ లాట్. అండ్ మీ ఫ్యాన్స్ కోసం మీరు ఇంకా సినిమాలు చేయాలి, వాళ్ళందరూ అడుగుతున్నారు వాళ్ళ సైడ్ తరఫు నుంచి. అండ్ మళ్ళీ మీతో అవకాశం వస్తే డెఫినెట్గా మళ్ళీ చేస్తాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, యూ బిన్ అ గ్రేట్ 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 సపోర్ట్. అండ్ మళ్ళీ మా F3 సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేస్తున్న తెలుగు ప్రజలకి, ఎస్పెషలీ ఫ్యామిలీస్కి, అందరికీ పేరు పెరిన పెద్ద థ్యాంక్స్. నేను ఒక ఆర్టిస్ట్గా సినిమాలు చేసి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ ఎప్పుడూ మీకు మంచి సినిమా ఇవ్వాలని ఒకే ఒక్క రీజన్తో ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ ఐల్ ఆల్వేస్ కీప్ ట్రయింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సక్సెస్. సీ యూ సూన్, బై బై, లవ్ యూ. థ్యాంక్ యూ వరుణ్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫిలిమ్స్కి కూడా. అండ్ ఎస్, ఆయన ఏ చిత్రంలో కనిపించినా మనం అంటాం సూపర్ ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా అని అనమాట. అందుకనే F3లో నారపగా కనిపించడం మామూలుగా లేదనమాట. అది మన విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అభిమానులకి, వైజాగ్ ప్రేక్షకులందరికీ ముందు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. F3ని ఇంత పెద్ద సక్సెస్ చేశారు, చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వైజాగ్ అంటేనే ఇస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. నా ఫస్ట్ సినిమా నుంచి కలియుగ పాండవులు, నేను ఇదే బీచ్లో ఆ పాట పాడటం, చాలా ఎన్నో మెమరీస్ ఉంటాయి. ఐ డోంట్ రిమెంబర్ మెనీ ఫిల్మ్స్, బట్ ఐ థింక్ కలియుగ పాండల తర్వాత స్వర్ణ కమలం కానీ, గోపాల గోపాల, ఐ థింక్ సీతమ్మ వాకిట్లో అది చేశాను. ఇంకా మల్లేశ్వరితో, కత్రినా కైఫ్తో అలా నడుస్తూ బీచ్లో. సో మన గురువులో కూడా జింగిడి జింగిడి సాంగ్ కూడా ఇక్కడ ఎక్కడో చేసినట్టున్నాను. సో దర్ సమ్ సచ్ లవ్లీ మెమరీస్ ఆఫ్ వైజాగ్. ఇట్స్ గాట్ ద మ్యాజిక్. అండ్ ఇవాళ ఏదో వర్షం వస్తుంది అన్నారు. వర్షం వస్తుందా? మేము ఇక్కడ ఉన్నప్పుడు, మీరు ఇక్కడ ఉన్నప్పుడు రాదు, మేము వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది. ఓకే, సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఆల్ ఆఫ్ యూ హెవ్ కమ్ హియర్ టు సెలబ్రేట్ ఆర్ F3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ఫంక్షన్. ఇట్స్ సచ్ ఎ హ్యాపీ ఒకేషన్. యాక్చువల్లీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ కోవిడ్ టైంలో చాలా కష్టపడి అందరం, అనిల్ రావుపూడి, ఎందుల్ రాజు గారు అండ్ శిరీష్, దే కేమ్ అప్ విత్ ద వండర్ఫుల్ స్క్రిప్ట్. అండ్ ఆ స్క్రిప్ట్ని ఈరోజు రిలీజ్ చేసాము. అండ్ ఆ సినిమాని మీరు ఇంత పెద్ద హిట్ చేశారంటే రియలీ రియలీ లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆల్సో నా అభిమానులందరికీ, లాస్ట్ టైమే చెప్పాను, చాలా డిసప్పాయింట్ అయ్యారు నా మంచి సినిమాలు దృశ్యం లాంటిది కానీ, నారప్ప లాంటిది కానీ ఓటీటీలో వచ్చినందుకు. బట్ ఫైనలీ వీ గాట్ F3 హియర్. దానికనే ఆ సినిమాలో కొంచెం F3 గెటప్లో వచ్చి మా ఫ్యాన్స్ని అందరినీ ప్లీజ్ చేయడానికి చేశాను. ఏనమ్మా, మీకోసమేమ్మా సినిమా, మీరు ఓటీటీలో చూసినారు కదా, థియేటర్లో చూస్తే బాగుంటుందని. సో ఇట్ వాజ్ సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ ద ఆల్ ది యాక్టర్స్ కో స్టార్స్ ఇన్ దిస్ ఫిల్మ్, రైట్ ఫ్రమ్ మై ఫ్రెండ్ బ్రో వరుణ్, రాజన్ ప్రసాద్ గారు, ఆలీ, సునీల్, రఘుబాబు, పృథ్వీ, అన్నపూర్ణం గారు, వైవిజ్య పేరు పేరున, అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ముందు నాకు ఎక్కడ హ్యాపీగా ఉన్నానంటే, అంటే మా లేడీ ఫ్యాన్స్,
దేర్ ఆల్ బ్యాక్. ఇక్కడ ఎక్కువ లేడీస్, ఇట్ ఇస్ సో నైస్ టు సీ మీ. చాలామంది అన్నారు లేడీస్ బయటకు రారు లేదు, బట్ యు ఆల్ కేమ్ అండ్ మేడ్ దిస్ ఫిల్మ్ సచ్ ఎ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ కెనాట్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ మోర్. నేను నిజంగా అక్కడికి వచ్చి మీ అందరినీ కౌగులించుకోవాలని ఉంది, బట్ బికాస్ ఆల్వేస్ మై ఫిలిమ్స్ ఫ్యామిలీస్తో పాటు ఎస్పెషలీ లేడీ ఆడియన్స్ వర్ ఆల్వేస్ సో నైస్ టు మీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ నవ్వు చూస్తుంటే చాలు నాకు, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంకేం చెప్పండి చెప్పండి. సో అక్కడ వెనకాల ఏంటమ్మా, అక్కడ వెనకాల ఏదది, అది వైజాగ్ అంటే అలా అరవాలి కదా, కొంచెం అన్న వెళ్ళే ముందు. ఇప్పుడు అలా ఫ్లైట్లో వెళ్తుంటే మీ అరుపులు అక్కడ రావాలి నాకు. హలో హలో, అయితే అక్కడ పేషెంట్గా అలా ఉన్నారు. చాలా థ్యాంక్స్, ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అటు ఎవరు లేరమ్మా, ఎక్కడమ్మా, సౌండ్ లేదు అక్కడ, పాపం వెనకాల ఉన్నారా. ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాదు సార్, సార్ వెంకటేష్ గారు, వరుణ్, అనిల్, ఆలీ మీరందరి వైజాగ్లో మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతే కుదరదమ్మా, ఒక డ్యాన్స్ కావాలా కుర్రాడు బాబు. ఓహో, మేమైతే డ్యాన్స్ చేస్తాం, మాకు ఒక ఐటమ్ గల్ కావాలి, అదే దిల్రాజు. సార్ సార్, ఇది మేము సినిమాలో చూసాం ఇప్పుడు, యా మీరు ఇక్కడ వెయ్యాలి, ఒక స్టెప్ పడాల్సిందే, మామూలుగా ఉండదు ఇప్పుడు, కావాలి కదా. ఇంకోసారి సౌండ్. యా విశాఖ డిస్ట్రిక్ ఫ్యాన్స్ వీరు. సో థ్యాంక్ యూ అండి, మీరు మొమెంటో ఇచ్చిన తర్వాత ప్లీజ్ ఐ రిక్వెస్ట్. యా థ్యాంక్ యూ. ఒక్క పిక్ సార్, ఒక్క ఫోటో. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. F3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ఫ్యాంటాస్టిక్ సక్సెస్ మనం సెలబ్రేషన్స్ అన్నమాట. కేక్ కట్టింగ్తో బంతా. సో సౌండ్ ఆఫ్. మీరందరూ ఇలానే ఎన్నో సక్సెస్లు అందించాలని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి అండ్ టీమ్కి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ F3ని ఎలా అయితే మీ అందరికీ ఫన్ అందించి ఎంటర్టైన్ చేసి సక్సెస్ అందుకుందో, F4 కూడా వచ్చేస్తుంది వెరీ సూన్. ఇందాక ఫస్ట్ మర్చిపోయి చెప్పడం, ఇందాక మన GVMC కమిషనర్ గారు ఒక ప్లాస్టిక్ ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వైజాగ్లో చేయకూడదు అనేది. సార్ అమేజింగ్ ఇనిషియేటివ్, మా సైడ్ నుంచి మేము కూడా మాకున్న హ్యాండిల్స్ ఏదో ఒకటి పెట్టి చెప్తాం చేయమని. అండ్ మీరు ఇది ఫాలో అయ్యి మన రెండు రాష్ట్రాలకి ఎగ్జాంపుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అగైన్ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్. నేను కూడా మర్చిపోయాను కమిషనర్ గారు, ప్లాస్టిక్ మనకు మంచిది కాదు అన్నప్పుడు అది మనకు అనవసరం, అందుకని దయచేసి ప్లాస్టిక్ ఫ్రీ వైజాగ్ని మీరందరూ దగ్గరుండి మీరు పర్సనల్గా తీసుకుని దాన్ని ఫాలో అయ్యి కమిషనర్ గారికి మీ అందరికీ మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వైజాగ్, థ్యాంక్ యూ మరొకసారి GVMC కి. ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద పీపుల్ ఆఫ్ వైజాగ్ టు మేక్ ఇట్ ప్లాస్టిక్ ఫ్రీ. ఐ హోప్ యూ ఫుల్ఫిల్ వాట్ వైజాగ్ రియల్లీ నీడ్స్, మేక్ వైజాగ్ ప్లాస్టిక్ ఫ్రీ. థ్యాంక్
సో F3 బ్లాక్ బాస్టర్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మీరందరూ అందించిన విజయం ఇది, అండ్ ఈ విజయం ఇలానే కొనసాగుతూనే ఉంటుంది. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ని ఇంత బాగా ఇంత ఘనంగా ఆదరించినందుకు, ఇంత సక్సెస్ చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ అలాగే స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శాస్త్రి బామ్ అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎస్ ఎస్ ఎస్, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. F3 అందరూ చూసేసారు, మళ్ళీ చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి. అండ్ ఇంకా బిగ్గెస్ట్ 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 బ్లాక్ బస్టర్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు శాస్త్రి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.